వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఓపీలు చేతిలో పట్టుకుని వైద్యుని రాక కోసం రోగులు పడిగాపులు కాశారు. సమయం 10:30 దాటిన సమయపాలన పాటించకుండా డాక్టర్ల నిర్లక్ష్యం వహించడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ సంఘటన నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పలు ఆరోగ్య సమస్యలపై వచ్చిన రోగులు వైద్యులు లేకపోవడంతో విసుగు చెంది ప్రైవేటు ఆసుపత్రుల వైపు పరుగులు తీశారు. మరికొందరు రోగులు నర్సులు ఇచ్చిన మందులు తీసుకుని వెనుదిరిగారు. వైద్య సిబ్బంది మాత్రం ఓ డాక్టర్ ఇప్పటివరకే ఆసుపత్రిలో ఉండి నెల్లూరులో మీటింగ్కు వెళ్లారంటూ సమాధానమిచ్చారు. మరో డాక్టర్ ఏమయ్యారని ప్రశ్నించగా వస్తున్నారని తెలిపారు. ఇలా ఏదో ఒక వంక చూపుతూ వైద్యులు తూతు మంత్రంగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు ఉచితంగా వైద్య సేవలు అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అధికంగా నిధులు వెచ్చిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో వైద్యుల పనితీరు బాగాలేక నిధులు బూడిదలో పోసిన పన్నీరు అవుతున్నాయి. ఏ డాక్టర్ లేరా? మీరే మీకు ఏం బాగాలేదు వచ్చారమ్మా హాస్పిటల్కి? ఎవరు చూస్తారు ఇప్పుడు మీకు హాస్పిటల్లో? దాదాపు 10:45 కావస్తుందమ్మా. ఇంకా ఏమి అడిగితే ఏం చెప్పారు డాక్టర్లు? ఎక్కడ పెట్టారు ఏం చెప్పారా? అమ్మా టాబ్లెట్లు చూపించి ఏమేమి ఇచ్చారు? ఇంగ్లీష్ నేమ్ అంటే ఇంగ్లీష్ నేమ్ వచ్చింట ముందులు పాడకపోయా చెట్టు కావాలి నేను చూస్తాను పక్కను లేదు అసలు మీటింగ్ పోయినట్టు ఇంకో డాక్టర్ ఎవరు నాకే అని చెప్తాను లేదు ఎవరు. మీరు వచ్చి ఎంత అయిపోయిందమ్మా? నేను చాలా సేపు అయింది ఎంత అయిపోయింది. అబ్బాయికి ఏం బాగాలేదు? జ్వరం జలుబు దగ్గు. ఓపీ రాయించుకున్నారా? చూపించు మొత్తం ముందులే బాబు నీ పేరమ్మా? దగ్గు డాక్టర్ ఉన్నారా లోపల? డాక్టర్ కనపడారా?